ఫ్రీజ్ అవుతుంది. పులిహోర తిన్నాం, తెచ్చుకున్న పులిహోర. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్, దిస్ ఇస్ తేజు. వెల్కమ్ టు తేజు వానియా. సో ఈరోజు వీడియో ఏంటంటే, ఆఫ్టర్ యూకే వచ్చాక దిస్ ఇస్ ద ఫస్ట్ ట్రిప్ ఐఎమ్ గోయింగ్. సో మేము స్నోనియా వెళ్తున్నాం అన్నమాట. సో ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ మార్నింగ్ 3:42. అన్నీ ప్యాక్ చేసుకొని, ఫుడ్ ప్రిపేర్ చేసుకొని, అన్నీ రెడీ చేసుకొని, ప్యాక్ చేసుకొని, వేర్ హెడింగ్ టువర్డ్స్ స్నోడోనియా. స్నోడోనియా ఆల్ వేల్స్లో ఉంది. సో లండన్ నుంచి వేల్స్కి వెళ్తున్నాం. లగేజ్ షిఫ్ట్ చేస్తున్నాం వ్యాన్లోకి. ఫన్నీ పార్ట్, ఐమ్ షూర్ మేము వెళ్ళే ఫ్యాన్ ఎంత పెద్దగా ఉందో. ఆల్మోస్ట్ 6 మెంబర్స్కి బుక్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఇంత పెద్ద ఫ్యాన్ వచ్చింది. Karma, got a thing for me. We hold hands, make plans, keep the receipts. Karma, she's my best friend. One step closer, here's how it ends. Karma, got a thing for me. You see, you'll be digging up 6 feet. Karma, never let me down. My smile will kill when I cut you out. మా ఫస్ట్ లొకేషన్ వచ్చేసి పెనీడాగర్. కాకపోతే ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ మౌంటైన్ అంతా ఎక్కి ఆ లొకేషన్ చూడాలన్నమాట. ఏం బ్యాక్ మౌంట్ ఇక్కడ చూపిస్తా, ఇగో ఇదే మౌంటైన్. ఇదంతా ఎక్కాలి. సో ఆ ఎక్కే ఎక్కడం ఓపిక లేకపోవడం కాదు, ఎక్కాలంటే 5 hours పడుతుంది. అందుకని చెప్పేసి మేము నెక్స్ట్ లొకేషన్కి వెళ్తున్నాం అన్నమాట. అండ్ మోర్ ఓవర్ మేము కార్లో వచ్చేటప్పుడు ఆ లొకేషన్ ఆల్మోస్ట్ మాకు కనబడింది ఎట్లుంటుందో. సో నేనది చూపిస్తాను, ఓకేనా ఇప్పుడు. అండ్ ఇప్పుడు మా టూర్ మేట్స్ని ఇప్పుడు నేను పరిచయం చేస్తాను, ఓకేనా ఫ్రెండ్స్? హీఈస్ అక్షయ్ బ్రో. హాయ్ ఫ్రెండ్స్, వస్తారా ఫ్రెండ్స్ మీరు కూడా స్నోడోనియా? అండ్ హీఈస్ అక్షిత్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మాక్ ఫ్రెండ్స్, హలో. ఏమైంది ఇప్పుడు? మళ్ళీ వెళ్ళిపోవాలా? ఎంత? 5 hours వాక్ చేసి చూడాలా? ఓకే, ఏం చెప్తా బ్లాగ్ లో 5 hours వాక్ చేసి చూడాలి కాబట్టి ఇంకా వెళ్ళిపోతున్నాం అని చెప్తా. మేము ఇంకా వేరే లొకేషన్స్ చూసేది. ఇక్కడ చూసేసాం కదా, ఇదే సో ఈ లొకేషన్ మేము చూసేసాం. ఇప్పుడు ఇప్పుడు ఈ లొకేషన్ కి వెళ్తున్నాం. వెల్కమ్ ఫ్రెండ్స్. ఇతని పేరు నరేష్ అలియ ఫ్రెండ్స్, సి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. Okay, your voice coming in my face. I know you got a bark when you don't got bite. Tell me, what's that like? What's that like? Being that insecure, acting up, immature. Had enough, I'm so bored. I'm so bored.
వచ్చా మైక్, ఇక్కడికి వచ్చా. ఇవన్నీ ఏంటి మైక్? చెట్లు, చెట్ల మధ్యలో ట్రీ టాప్. దీన్ని ట్రీ టాప్స్ అంటారు ఫ్రెండ్స్. ఏం చేస్తారో తెలుసా ఫ్రెండ్స్? ట్రీ టాప్ లో మీకు కోతులు వచ్చి తింగుతాయి. మేము ఎప్పుడు స్వింగ్ ఎక్కుతాం? స్వింగ్? బాలి స్వింగ్ లాగా ఉంది కదా అది, అది ఎక్కాలి మనం. చూపిస్తాం కదా మనం ఎక్కినప్పుడు. ఏం కాదన్నారు, రా అన్నారు. బాగుంటది మీ పక్క ప్రాణానికి, ఏమైనా బాగానే ఉంటది. సో ఇక్కడ నుంచి ఈ వే నుంచి మనం వాటర్ ఫాల్స్ కి వెళ్తున్నాం అన్నమాట. సో ఇది వే అన్నమాట. బై రోడ్ ఆల్మోస్ట్ 5 to 10 minutes వాక్ వేలో మనం వాటర్ ఫాల్స్ రీచ్ అయిపోతాం. లెట్స్ గో గైస్. గైస్ వాటర్ ఫాల్ రీచ్ అయిపోయాం. సో ఈ వాటర్ఫాల్స్ పక్కనే ఒక గృహ ఉందన్నమాట. లోపల చాలా చీకటి ఉంది. లోపలికి వెళ్దామా అనిపిస్తుంది, మళ్ళీ భయం వేస్తుంది. సో ఇంకెందుకులే అని చెప్పేసి ఇంకా వాటర్ఫాల్స్ దగ్గర కొన్ని పిక్చర్స్ దిగేసి ఇంకా నెక్స్ట్ లొకేషన్కి రీచ్ అయిపోవాలి కాబట్టి త్వర త్వరగా వెళ్ళిపోయాం. ఇప్పుడు డే 1 ట్రిప్లో మనం ఒక అడ్వెంచర్ చేస్తున్నాం. మనం ఉన్నది ఇప్పుడు నేషనల్ వైట్ వాటర్ సెంటర్ దగ్గర. ఇక్కడ ఇది నేషనల్ వైట్ వాటర్ సెంటర్. సో ఇక్కడ రివర్ రాఫ్టింగ్ ఎక్స్పీరియన్స్ అదంతా జరుగుతుంది. సో అంతా బుక్ చేసుకున్నాం, ఎవ్రీథింగ్ డన్. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్, చూడాలి ఎట్లుంటుందో. స్కేర్డ్ అండ్ ఎక్సైటెడ్ యాజ్ వెల్. చూడాలి, లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. భయం సో మాకు కాస్ట్యూమ్స్ ఇచ్చారు వేసుకోమని. సో సేఫ్టీ అంతా చెప్పారు, ఎలా ఏంటి అని. వాళ్ళు కూడా సేఫ్టీ తీసుకొని చేస్తున్నాం ఫర్ ద ఫస్ట్ టైం. ఎక్సైటెడ్, నర్వస్, స్కేర్డ్, ఎవ్రీథింగ్. చూడాలి ఏమవుతుందో. ఇంకా కాస్ట్యూమ్స్ వేసుకొని రెడీ అవ్వాలి. లెట్స్ డు ఇట్. సో మేము అందరం రెడీ అయిపోయాం. Are you guys ready? Yeah. Yeah. Go. For a day, it's something I don't do. I feel it. Ippude ala river rafting ayipindi. Inko almost river side aa bench meeda kuchani ippude
పులిహోర తిన్నాం, తెచ్చుకున్న పులిహోర లైక్ స్టమక్ నిండిపోయింది అనమాట. హ్యాడ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అంత భయం అనిపించింది కానీ ఆఫ్టర్ దట్ ఏమంత భయం అనిపించలే. డే టూ అనమాట. నిన్న రివర్ రాఫ్టింగ్ తర్వాత చాలా అలసిపోయిండే. సో రివర్ రాఫ్టింగ్ చేసేసి వచ్చి ఇంకా రూమ్కి వచ్చి తిని చిల్ అయ్యి రివర్ రాఫ్టింగ్ పిక్చర్స్ చూసి చిల్ అయ్యి మంచి స్లీప్ వేసాం. ద నెక్స్ట్ డే దిస్ ఇస్ డే టూ. ఈరోజు మోస్ట్లీ అడ్వెంచర్సే ఉన్నాయి అన్నీ. అడ్వెంచర్స్ ఏం కాదు, ఈరోజు ట్రైన్ ఒక్కటుంది. పీస్ఫుల్గా చాలా ఇంత ప్రశాంతంగా ఉందో చుట్టుపక్కల అయితే. అండ్ దిస్ ఈజ్ అ క్యారవాన్ గైస్. ఈ క్యారవాన్లో స్టే ఉంటే ఎయిర్బిఎన్బిలో బుక్ చేసుకున్నాం, ప్రీ బుకింగ్ ఉండే. దిస్ ఇస్ డే టూ, లెట్స్ సీ హౌ ఇట్ గోస్. Since I ran into you on a street, I wonder if you moved. Hope everything is going amazing for you, and you're not feeling blue. Looking for a shame when it's hot. I've been low key and I'm trying to stop. God, don't feel good. Yeah, but up a tune and off I go. Pretty afternoon, it's a fast boy. Looking at the skyline, looking back at my life. ఎక్స్పీరియన్స్ ఇదే ఫస్ట్ టైం నేను స్నో ఎక్స్పీరియన్స్ చేయడం, ఇంత చిన్న ఎక్స్పీరియన్స్ చేయడం. ఫ్రీజ్ అవుతుంది, ఫ్రీజింగ్. సో ఈ ట్రిప్లో ద బ్యూటిఫుల్ పార్ట్ ఇస్ మౌంటైన్స్ గైస్. నేచర్ ఎంత అద్భుతంగా ఉంటుందా, మౌంటైన్స్ ఎంత అద్భుతంగా ఉంటాయా అనిపించింది. చాలా బ్యూటిఫుల్గా ఉండే, అమేజింగ్ ట్రిప్, అమేజింగ్ ఫ్రెండ్స్, చాలా బాగుండే. So if you are planning for Wales, go. చాలా బాగుంది, చాలా ప్లేసెస్ ఉన్నాయి ఇంకా. సో టూ డేస్లో అన్ని ట్రిప్స్ కవర్ చేయలేం కాబట్టి, అన్ని ప్లేసెస్ కవర్ చేయలేం కాబట్టి మేము ప్లేసెస్ కవర్ చేయాలో నియర్ బై చేసామన్నమాట. సో ఇక్కడ స్టూడెంట్ లైఫ్ చాలా డిప్రెస్డ్గా ఉంటుంది, చాలా స్ట్రెస్ఫుల్ ఉంటుంది. ఎప్పుడు యూనివర్సిటీ పని, వర్క్ ప్రెషర్ ఇదే ఉంటుంది. సో అవుట్ ఆఫ్ దిస్ గో, టేక్ యువర్ బ్రేక్. ట్రావెల్ ఇస్ అ థెరపీ. చాలా ప్రశాంతంగా, పీస్ఫుల్గా అలా టూ డేస్ స్పెండ్ చేయండి, అన్నీ మర్చిపోండి. సో దట్స్ ఇట్. I can't take it.